पीआरसी प्रकटन पै संतोषं व्यक्तं चेस्तున్నారు ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తామంటున్న జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజుతో మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ సంబంధించి చాలా కాలంగా అంటే సుదీర్ఘంగా ఉన్న వ్యవహారం అంతా కూడా ఇవాల్టితో ఎండ్ కార్డ్ పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి 23% ఫిట్మెంట్ గా ప్రకటించారో అలాగే ఇతర బెనిఫిట్స్ ని కూడా ఏదైతే ప్రకటించారో దాని మీద ఉద్యోగులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనతో ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు గారు ఉన్నారు. ఆయన అడిగితే చెప్పండి ఇవాళ 23% ప్రకటించారు, మీరు ఐఆర్కి తగ్గకుండా ఉండాలని చెప్పి మీ డిమాండ్. సో దీని మీద మీరు సంతృప్తిగానే ఉన్నారా? అవును, మేమైతే ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి ఐఆర్ 27% ఇస్తున్నారు కాబట్టి ఫిట్మెంట్ ఐఆర్కి తగ్గకుండా ఉండాలి. అదేవిధంగా తెలంగాణ మరి 30% ఇచ్చింది కాబట్టి దానికి కూడా తగ్గకుండా అంతకు మించి మాకు పీఆర్సీ ఫిట్మెంట్ ఉండాలని మేము ఆశించిన మాట వాస్తవం. అయితే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కానీ ఈరోజు కానీ చాలా స్పష్టంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, లేదు వారు చేసేటువంటి ఇప్పుడు మళ్ళా తడి వేవు రావచ్చిన సందర్భంగా కొంత ఆర్థిక వెసులుబాటు, అంటే ఒకవైపు ఇది ఇవ్వకపోయినా ఊరుకోవట్లేదు మేము, మళ్ళా పెండింగ్ డిఏలన్నీ కూడా ఇవ్వమన్నాం. కాబట్టి పెండింగ్ డిఏలు పీఆర్సీ ఫిట్మెంటు అన్నీ ఒకేసారి, అదేవిధంగా మాకు రావాల్సిన బకాయిలు అన్నిటి మీద మాకు పరిష్కారం లభించాలని ఒకేసారి అన్నాం. కాబట్టి మరి కొంత ఫిట్మెంట్ విషయంలో బాధ కలిగించినప్పటికీ ఏదైతే 11th పీఆర్సీ కమిషనర్ గారు ఒరిజినల్గా 23% ఫిట్మెంటు అని ఏదైతే ఇచ్చారో ఐఆర్ ఇస్తున్నారు కాబట్టి 27% ఆయన 27% ఫిట్మెంట్ అని రాశారు. ఆ 23% ఈరోజు మరి ఆ ఏదో ఒక దానికి అరైవ్ అవ్వాలి కాబట్టి సాంకేతికంగా వాళ్ళు 23% దగ్గర మరి వాళ్ళు 14.29% అని అనేక సమాజాలు ఏ సమావేశానికి పోయినా అదే రికార్డు. సో దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వారు తీసుకొని ఈరోజు స్వయంగా 23% ప్రకటించడం మాకు కొంతమంది ఉద్యోగులకు అది బాధ కలిగించవచ్చు. అయితే ఈ అంశంతో పాటు మిగిలినటువంటి అంశాలు మనం చూడాలి. అంటే ఒకటిసారి 27% ఐఆర్ ఇప్పటి వరకు మీరు తీసుకుంటున్నారు. సో ఇప్పుడేమో 23% ఫిట్మెంట్ వచ్చింది. సో ఇప్పుడు మీ 27% ఐఆర్ని ప్రొటెక్ట్ చేసే విధంగానే ఉంటుందనుకుంటున్నారు? కంపల్సరీగా చేస్తుంది. అది ఐఆర్ అనేది దాని మీద ఏమి రావు, డిఏ హెచ్ఆర్ఏలు ఏమి రావు. కానీ ఏదైతే ఫిట్మెంట్ ఇస్తారో ఫిట్మెంట్ మీద మొత్తం వస్తాయి డిఏలు, తర్వాత హెచ్ఆర్ఏలు అన్ని వర్తిస్తాయి. కాబట్టి ఆ తేడా వేరు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రకటించిన దీని ప్రకారం ఫిట్మెంట్ కావచ్చు, ఇతరత్ర బెనిఫిట్స్ ప్రకారం హెచ్ఆర్ఏ విషయంలో ఏదైనా క్లారిటీ ఉందా, ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఏదైనా ఉందా? హెచ్ఆర్ఏ ఒకటి మా క్లారిటీ రావాల్సింది, అదేవిధంగా సిసిఏ ఒకటి, మూడు పెన్షన్లకు సంబంధించినటువంటి 70 సంవత్సరాలకి మరి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, ఇవి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి వాటిని యథాతథంగా ఉంచండి అని మేము చెప్పున్నాం. అందుకని దాని మీద అధికారులతో మాట్లాడుకొని మీరు పరిష్కరించుకోనని చెప్పన్నారు. అది కూడా అడిగాం, అది తప్పకుండా ఏదైతే ఇప్పుడు జరుగుతుందో దాన్ని మరి తప్పకుండా చేయాలని చెప్పి మేమైతే కోరుతున్నాం. దాన్ని మళ్ళీ అధికారులతో కూర్చొని మేము చర్చించుకుంటాం. అంటే డిఏ పెండింగ్ డిఏలు ఉన్నాయి, వాటన్నిటిని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మీకు ఎప్పటి నుంచి ఇది మీ ఖాతాల్లో వేస్తామని చెప్పని చెప్పడం జరిగింది, ఎప్పటి నుంచి వేస్తామని? ఈ నెల 1వ తారీఖు ఇప్పుడు జీతం, ఈ నెల 1వ తారీఖు నుంచి వచ్చే జీతంతోనే 4 పెండింగ్ డిఏలు కూడా కలిపి జీతంతో ఇస్తారు. మరి మిగతా అరియర్స్ అయ్యనుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేటప్పుడు ఒక అంశాన్ని పరిష్కరిస్తూ చెబుతారు, మిగిలిన అంశాలన్నీ కూడా మేము ఉన్నతాధికారులు సంఘాలను పిలిపిస్తారు, ప్రతి అంశం చర్చిస్తారు. గతం రావాల్సినటువంటి అరియర్స్కి ఏదైతే షెడ్యూల్ గతంలో ఇచ్చారో ఆ షెడ్యూల్ ప్రకారం ఎప్పటికప్పుడు మాకు రావాలి. అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన క్యాష్ ఏదైతే ఉందో సిపిఎస్ ఉద్యోగులకి, అదేవిధంగా పెన్షన్లకి, దానికి కూడా షెడ్యూల్ ఇచ్చి అది కూడా కంప్లీట్ చేస్తామని చెప్పారు. జరిగింది అలాగే 4 విడతల డిఏ బకాయిలు ఉన్నాయి కదా, సో అది మొత్తం ఎంత మొత్తం ఉంటుంది? దాదాపుగా 12.7% దానికే ఉంది, 12% మోర్ దాన్ 12% డిఏలు కూడా మొత్తం ఈరోజు రావటం జరుగుతుంది. అవన్నీ కూడా ఈ నెల నుంచి వచ్చే క్యాష్తోనే మొత్తం కూడా ఇవ్వటం జరుగుతుంది. దాన్ని మాతో పాటుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా అందరికి కూడా కలిపి ఈ నెల నుంచి జీతంలో నుంచి కలిసిస్తారు. అలాగే ఇతర ఇష్యూస్ సిపిఎస్ కావచ్చు, కాంట్రాక్ట్ క్రమబద్ధీకరణ కావచ్చు, ఇటువంటి ఇష్యూస్లో మీకు ఎటువంటి హామీ లభించింది? ప్రతి ఇష్యూలు అండి, ఏదైతే ఇరు జేఏసీల పక్షాన ఇప్పటికే
మరి ఉద్యమానికి వెళ్తామని చెప్పున్నాము మేము ఇచ్చిన ప్రతి అంశం నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పిన ప్రతి అంశాన్ని నోట్ చేసుకొని ప్రతి అంశానికి పరిష్కారం చూపిస్తూ మా ముందే ఉన్నతాధికారులకు స్పష్టమైన టైం లైన్ ఇవ్వడం జరిగింది ఒకటికి రెండు సార్లు చెప్పి అందులో ప్రధానమైంది మా ఉద్యోగులు చనిపోయిన ఉద్యోగులందరికీ కూడా వారి బిడ్డలకి చట్టాలను సవరించైనా సరే అందరికీ ఉద్యోగులు వేల సంఖ్యలో చనిపోయారు ఎంప్లాయీస్ అయితేమి టీచర్స్ అయితేమి ఈ మనం దాన్ని 36/2022 లోపు అందరికీ ఉద్యోగులు ఇచ్చేయాలి ఇది నేను చెప్పినటువంటి మాట ఈ మాట నెరవేరాల్సిందని అధికారులు మా ముందే స్పష్టంగా చెప్పారు అదే విధంగా మేము లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నటువంటి హెల్త్ స్కీము ఏదైతే మరి ఈ రోజు ప్రధానమైందో దాన్ని ఉద్యోగ సంఘాలతో కూర్చొని రెండు వారాలు మాత్రమే కేవలం 2 వీక్స్ ఇస్తున్నాను ఆ 2 వీక్స్ లో ఈ యొక్క హెల్త్ స్కీమ్ అనేది పూర్తి స్థాయిలో ఉద్యోగులకు అందుబాటులో కార్డు తీసుకెళ్తే వైద్యం చేసే విధంగా తీసుకురావాలి దానికి అవసరమైతే వాళ్ళ సలహాలు తీసుకోండి మా ముందే చెప్పారు అదే విధంగా నేను ఊహించినటువంటి మరొక అంశం సొంత ఇంటి కల ఏదైతే ఉందో మరి మాకు అది మేము డిమాండ్ లో కూడా లేదు మేము అసలు అడిగింది లేదు దాని విషయంలో మరి 10% ప్లాట్లు జగనన్న ఏదైతే టౌన్షిప్ ఉందో వాటర్లో 10% ఎంప్లాయీస్ కి రిజర్వ్ చేయటం అది కూడా మళ్ళీ 20% రిబేట్ కూడా రేట్ లో కూడా రిబేట్ ఇస్తూ అది కూడా నిర్ణయం తీసుకోవడమని చాలా సంతోషం అదే విధంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు మొదటి నుంచి మేము ఏదైతే అడుగుతున్నామో వారి ఇరువు సంబంధించి ప్రొబేషన్ డిక్లరేషన్ వాయిదాలు వేస్తూ పరీక్షల పేరు మీద జిల్లాల్లో హింస పెడుతున్నారు సార్ వాళ్ళు ఏదైతే పరీక్షలు రాయలేదని ప్రొబేషన్ డిక్లేర్ చేయనందువల్ల రెగ్యులర్ ఉద్యోగులు కానందువల్ల 180 మంది రాష్ట్రంలో చనిపోతే వారి బిడ్డలకు ఉద్యోగాలు కూడా రావట్లేదని నిన్న వారికి స్పష్టంగా చెప్పాం మీ మానసపుత్రిక సార్ వాళ్ళని చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి పే స్కేల్స్ కూడా లేవు పాత 15,000 చూపించి మాకు నిన్న ఇచ్చినటువంటి రిపోర్ట్ లో చూపించారు ఆఫీసర్స్ అంటే వెంటనే వాళ్ళ మొత్తం కూడా 36/2022 లోపు అన్ని కూడా ప్రొబేషన్ డిక్లేర్ చేసి 1/7/2022 నుంచి వాళ్ళకి పే స్కేల్స్ ఏదైతే ఇప్పుడు ఉన్నాయో కొత్త పే స్కేల్స్ వర్తించే విధంగా ఏమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అదే విధంగా ఏదైతే మేము ఇప్పుడు దాకా 2,100 కోట్ల రూపాయల దాకా మా జీపీఎఫ్లు అయితేమి జెడ్పీఎఫ్లు అయితేమి ఏపీజీఎల్ అయితేమి మరి ఎన్కాష్మెంట్ ఆఫ్ లీవ్ అయితేమి ఇవన్నీ కూడా మరి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు సార్ అని నేను చెప్తే దానికి కూడా టైం లైన్ క్రియేట్ చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో 34 అంటే ఏప్రిల్ 30 తారీఖు లోపు టోటల్గా పేమెంట్ పూర్తి చేయాలని చెప్పి దాని విషయంలో కూడా అప్పుడే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా మరి ప్రధానంగా మేము డిఏలన్నీ కూడా మేము అంటే ఇప్పుడు దాకా వస్తున్న సిస్టమ్ మరి సంవత్సరానికి ఒక డిఏ ఇవ్వాల్సినట్టు రెండు సార్లుగా ఇస్తా ఉన్నారు దాన్ని వాయిదాల మీద ఇస్తున్నారు ఆ మొత్తం డిఏలు కూడా ఒకేసారి ఈ నెల నుంచి కూడా ఇవ్వమని చెప్పన్నారు ప్రధానంగా చూసుకుంటాం అంటే పిఆర్సీ అంటే సిఎస్ కమిటీ కావచ్చు అసిస్టెంట్ మినిస్టర్ కమిటీ కావచ్చు కొన్ని సిఫార్సులు చేసిన పరిస్థితి ఉంది వాటిలో ప్రధానమైనది సెంట్రల్ పే కమిషన్ ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది ఒక సూచన వచ్చింది సిఎస్ కమిటీ కూడా అదే సిఫార్సు చేసింది సో దాని మీద ఏమైనా క్లారిటీ వచ్చిందా చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సెంట్రల్ పే కమిషన్ ని మనం కూడా తీసుకుందాం ఆ నిర్ణయం కూడా ఇప్పుడే తీసుకుందాం అని చెప్పి చెప్పన్నారు మంచిది మేము కూడా చూస్తాం తప్పకుండా మేము ఈపీఆర్సీకి సడన్ గా దాన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయొద్దన్నాం దాని ప్రకారం మేము 14.2% మేము తీసుకునే ప్రసక్తి లేదన్నాం అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 23% తీసుకొచ్చి పిఆర్సీ కమిషనర్ గారు ఒరిజినల్ రికమెండ్ చేసిందే ఇచ్చారు ఇప్పుడు సెంట్రల్ పే కమిషన్ వారు చెప్పారు కాబట్టి మేము కూడా అందులో లాభ నష్టాలు ఏంటి మాకు ఉన్నటువంటి అందులో మైనస్ ఏమున్నాయి అవి కూడా చూసుకొని మేము చర్చించుకొని మా అధికారుల కమిటీకి కూడా నివేదిస్తాం తప్పకుండా మంచి చెడులు దాంట్లో మంచి ఉంది ఎందుకంటే అందులో ఇండివిడ్యువల్ స్కేల్స్ అంటే కేడర్ వారి స్కేల్స్ బాగానే ఉంటాయి అయితే మా స్కేల్స్ వేరని చెప్తున్నాం ఇప్పటి వరకు కూడా అందుకే మేము 14.2% ఒప్పుకోలేదు సో ఇక్కడ మాకు మాస్టర్ స్కేల్ ఉంది సో ఆ మాస్టర్ స్కేల్ తీసేసి మరి కేడర్ వారిగా స్కేల్స్ వచ్చినప్పుడు కేడర్ వారికి బెనిఫిట్ ఉంటుంది దాంట్లో సో ఆ బెనిఫిట్లు ఉంటాయి అదేవిధంగా సెంట్రల్ పే ఇచ్చినప్పుడు అన్ని కూడా ఇప్పుడు సీసీఏ కానీ ఇంకోటి కానీ అన్ని దాన్నే వర్తిస్తాయి కాబట్టి అది కూడా ఒక రకంగా మేము చూసుకొని అంటే అంత ఇతర రాష్ట్రాలు కూడా చాలామంది అది ఫాలో అవుతున్నారు కాబట్టి మనం కూడా అవుదాం దాన్ని కూడా మీరు మరి పాజిటివ్గా తీసుకోమన్నారు తప్పకుండా మేము దాన్ని కూడా ఆలోచించుకొని మంచి చెడు లేనట్టు చెప్తాం థ్యాంక్ యూ సో మచ్ మీద 23% ఏదైతే ఫిట్మెంట్ ప్రకటించారో ప్రభుత్వం ప్రకటించిందో జగన్మోహన్ రెడ్డి ప్రకటించారో దాని మీద అయితే కొంతమంది ఉద్యోగుల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ఓవరాల్గా చూసుకుంటా అంటే ఖచ్చితంగా ఇది ఉద్యోగులకు ఉద్యోగ వర్గాలకు మేలు చేసే అంశమే అనే విషయాన్ని చాలా స్పష్టంగా అభిప్రాయం చెప్తున్నారు కెమెరామెన్ నానితో చంద్రశేఖర్ ఎన్టీవీ అమరావతి ఫిట్మెంట్ అనేది మేము ఊహించినది కాదు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసంలో కనీసం 27% కంటే పైనే వస్తుందని ఊహించాము సీఎం గారు మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మిగతా వాటిని కూడా బ్యాలెన్స్ చేయాలని నిర్ణయంతో ఈ రకంగా ప్రకటించారని అనుకుంటున్నాం అయితే మేము ఊహించని విషయం ఏంటంటే ఈ రిటైర్మెంట్ ఏజ్ని 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం
పెండింగ్ డిఎలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఒకేసారి ఒకే విడతలో రిలీజ్ చేయటం ఇది చాలా ఎంప్లాయీస్కి చాలా లాభంగా చేకూరే విషయం. ఇది మేము కూడా ఊహించలేదు. సో ఆ రకంగా ఉద్యోగుల యొక్క జీతాల్లో 23% ఫిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఉద్యోగుల జీతాల్లో ఒక కన్సిడరబుల్ ఇంక్రీజ్ అయితే కనుక ఖచ్చితంగా వస్తుంది. 23% ఫిట్మెంట్ వల్ల మాత్రం ఎంప్లాయీస్ యొక్క జీతాల్లో మరీ అంత పెరుగుదల ఏమి రాదు. జస్ట్ ఒక ఇప్పుడున్న ఐఆర్ని రెగ్యులేట్ అవుతుంది అంతే. పరిస్థితులను బట్టి 23% ఇవ్వడం అనేది కూడా అంటే ఇప్పుడు ఉన్న ఉపక్రమం కానీ కోవిడ్ సందర్భంలో ఉన్న ఆదాయాన్ని బట్టి 23% అంటే అన్నింటిని బేరే చేసిన ఆల్మోస్ట్ అన్ని డిఎలు కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి జీతం అయితే తగ్గడం అనేది ఉండకపోవచ్చు అని చెప్పేసి మేము అందరం అనుకుంటున్నాము. దీన్ని బట్టి మంచి పిఆర్స్ నేను అనుకుంటున్నాం అనమాట. ఇప్పుడు భారం అనేది ఏమి ఉండదు. 23% ఇచ్చినందువల్ల కూడా పెద్ద గవర్నమెంట్ కి ఎక్కువ భారం పడ అంటే ఎక్కువ మేము ఎక్కువ భారం పడవద్దు అన్న ఉద్దేశం.